तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। केसीआर गारि नायकत्वं, केसीआर गारि नायकत्वं रैतु लेनिदे, रैतु लेनिदे, रैतुलनु वंचिस्तुन्नटुवंटि मोंडि प्रभुत्वं, मोंडि प्रभुत्वं ईनाटि पादयात्र कार्यक्रमानिकि अध्यक्षता वहिस्तुन्नटुवंटि गौरव माजी शासन सभ्युलु विद्यासागर राव गारु कोरुट्ल नियोजकवर्गं नुंचि రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వ హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు అదే విధంగా డాక్టర్గా వృత్తిని సాధించి కూడా మీ అందరి సహకారంతో శాసన సభ్యులుగా ఎన్నికైనటువంటి మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారి పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం దానికి సంగీభావంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డైనమిక్ లీడర్ ఆరు అడుగుల బుల్లెట్ హరీశంగా రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మాజీ శాసన సభ్యులు రవిశంకర్ గారు పుట్ట మది గారు మాజీ శాసన సభ్యులు అదే విధంగా మాజీ మంత్రి వర్యులు మా తోటి సహచరులు గంగుల కమలాకర్ గారు మాజీ మా జడ్పి చైర్మన్ గారు అదే విధంగా దావ వసంత గారు బాపరెడ్డి గారు సోదరిమణి మా మాజీ తుల ఉమక్క గారు అదే విధంగా ఈ గడ్డ బిడ్డ ఇక్కడ అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేసినటువంటి మీ అందరి అభిమాన నాయకులు అన్న రమణన్న గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ ఇంకా చెల్లిపిన లక్ష్మీకాంత లక్ష్మీనరసింహరావు గారు రవీంద్రరావు గారు కొండూరు రవీంద్రరావు గారు దేవీ ప్రసాద్ గారు అదే విధంగా డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు అందరికీ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరం మరి డాక్టర్ సంజయ్ గారితో ఎమ్మెల్యే గారితో నడిచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వేదిక మీ అందరికీ స్వాగతం పలుకుతూ రానున్నదంతా కూడా పోరాటం మనకు మిగిలిచింది పోరాటమే ఏదైతే నయవంచక ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం నిజంగానే మీరు చెప్పని మేము ఏం అడగలే చెప్పిన అమలు చేయమని అడుగుతున్నాం అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్టుగా మనకు ఎక్కడన్నా కనబడుతున్నదా ఎక్కడ కనబడతలేదు ఏ ఒక్కడు చేసే ఇంట్రెస్ట్ వాళ్ళకు లేదు ఇలా రైతుల పరిస్థితి ఏంది మీ అందరికీ తెలుసు కదా మనం అడిగినామా 15,000 రైతు భరోసా ఇవ్వని 2 లక్షల రుణమాఫీ మనం అడిగినామా 500 బోనస్ మనం అడిగినామా మీరే చెప్తారు కదా ఇంకా మీదికెళ్ళి పైపెచ్చ ఏం చెప్పిండు రైతు భరోసా రైతు కూలీలకు ఇస్తామని పెద్ద మనిషి రైతు కౌలు రైతులకు ఇస్తానని పెద్ద మనిషి 2 పంటలకు ఇచ్చిన కేసీఆర్ కు 3వ పంటకు ఇచ్చే సోయి లేదని అడిగిండు ఈయనకు సోయి ఉందా ఏడవన్నాడు ఏమనకు వన్నాడు ఇవన్నీ ప్రశ్నించడానికే ఈ పాదయాత్ర ఇవన్నీ సాధించుకోవడానికే ఈ పాదయాత్ర అందుకోసమే మరి ఈ అన్ని విషయాలు రైతులకు తెలిసినప్పటికీ కూడా మీ అందరికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి అన్ని ఉద్యమాల్లో పాల్గొవాల్సిందే దానికోసమే ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఇది అంతం కాదు ఆరంభం అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే
ఇప్పుడే హరీశన్ అంటున్నాడు ఇది ఇక్కడతో ఆగది ప్రతి జిల్లాలో మనము ప్రోగ్రామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా సోతాగా రైతులే పాదయాత్రలు చేసే రోజులు వచ్చాయి అని చెప్పి హరీశన్ అంటున్నాడు మరి ఇంకా చాలా విషయాలు మన కోసం వచ్చినటువంటి హరీశన్న మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ జై తెలంగాణ।